నేను నాకు వెజిటల్స్ ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు సాఫ్ట్వేర్ నుంచి నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం ఉండే జీతం నుంచి బయటకొచ్చి సాధారణ సేద్యం అంటే ఒకప్పటి తాతల కాలం నాటి పురాతన సేద్యాన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్న తామ ఎల్లారెడ్డి గారు మన ముందున్నారు నమస్కారం నమస్కారం మీరు విద్యాభ్యాసం ఏం చేశారు నేను ఎంబీఏ కంప్యూటర్స్ చేశాను పీజీలో ఎలక్ట్రానిక్ కామర్స్ చేశాను గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్లో వేశాను తర్వాత ఉద్యోగం ఉద్యోగం ఐటీలో చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మ్యాడ్రిడ్లో పనిచేసాను స్పెయిన్లో యూరోప్లో తర్వాత యుఎస్లో చేశాను దాని మూలాలుగా అక్కడ రిసోర్స్గా దుబాయ్ లాంటి కంట్రీల్లో అరబ్ దేశాల చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాను రెండు వేల పన్నెండులో అప్పుడు అక్కడ ఉండే జీతం ఎంత నెల అప్పుడు సుమారుగా లక్ష ఎనభై అంటే వివిధ ఖర్చులు రెండు మూడు లక్ష యాభై వేలు నెట్కొచ్చారు సరాసరి అంటే లక్ష యాభై వేల జీతాన్ని వదిలేసి అంటే స్వదేశానికి రావడానికి గల కారణాలు ఏంటి ఆరోగ్య రీత్యాన ఆర్థిక రీత్యా అయితే అవి లేదు కుటుంబ రీత్యాన ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా నాలుగు ప్రధానమైన కారణాలు ఒకటి నాన్నను పోగొట్టుకున్నాను చిన్నతనంలో తర్వాత అమ్మొక్కది ఒంటరి అయింది తనకు మనం ఎంత ఎదిగినా నా కుటుంబానికి కానీ నా గ్రామానికి కానీ పనికి రావాలన్న ఆలోచనకు వద్దీ మనల్ని మన తల్లిదండ్రులు పంపిస్తారు తన చివరి వయసు వస్తుంది కాబట్టి నేను తోడుగా ఉండాలనుకున్నాను నాన్నకు లేకపోయాం బట్ అమ్మకారిని ఉండాలనుకున్నాం రెండవది పిల్లలు అక్కడ పెళ్ళయి పిల్లలు పుట్టారు బట్ ఆ కల్చర్లో పెంచకూడదు అన్న ఆలోచనకు వచ్చాం మూడవది విదేశీ నచ్చలేదు విదేశీ కల్చర్లో పెంచకూడదు వాళ్ళు పూర్తి అక్కడ వాళ్ళు అవ్వకూడదు వాళ్ళు వెళ్ళి రావచ్చు ఉండని పర్లేదు ఆ కల్చర్ చూడాలి అయితే తను ఆ కల్చర్ని నాది అని అనుకోకూడదు అనేటటువంటి ఉద్దేశం వాళ్ళు చిన్నప్పుడే ఇండియాకి రాగలిగితే ఆ నాది అనే భావన ఉండదు వాళ్ళకి సో ఫీల్ అవ్వడం లేకపోతే ఫీల్ అవుతాడు నేను అమెరికా అని చెప్పేసి ఫీల్ అయ్యి మీ మీ స్వగ్రామం కూడా సిద్దిపేట కాదు మా స్వగ్రామంలో వాడకు సంబంధించి దగ్గర అవును లింగంపల్లి గ్రామం లింగంపల్లి మరి సిద్దిపేటకు రావాలని ఎందుకు అనిపించింది సిద్దిపేట పరిసరాల్లోనే ఈ ప్ర వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది పాడి పరిశ్రమ నెలకొల్పాలని ఎందుకు అనిపించింది రకరకాల ప్రయోగాలు ఎందుకు చేయాలనిపించింది ప్రయోగాల వల్ల విఫలమైతే నష్టపోతారు కదా ఆర్థికంగా మరి బ అట్లాంటి నష్టాన్ని భరించడానికి ఎందుకు సిద్ధమయ్యారు మంచి ప్రశ్న అండి మనము సిద్ధిపేట భౌగోళికంగా చూస్తే తెలంగాణ ప్రాంతము ఎక్స్ వ్యాసార్థములు అనుకుంటే హైదరాబాదు నడిబొడ్డున ఉంది హైదరాబాదు లాంటి ప్రాంతంకి సిద్ధిపేట కూతపెట్టి దూరంలో వంద కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనం ఎటు వెళ్ళాలన్నా వరంగల్ వెళ్ళాలన్నా కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళాలన్నా కిరణ్మగర్ మంచిర్యాల లాంటి జిల్లాలు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా సిద్దిపేట ఒక మధ్యలో మధ్యస్థలంలో ఉంది ఆ తర్వాత మంచి ఎర్ర భూములు ఎత్తైన ప్రాంతము ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నటువంటి భూభాగము అప్పుడే కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది సిద్దిపేటకి ఈజీ ఉందన్నమాట అటు వెళ్ళడమైనా వన్ అవర్లో వెళ్ళగలను అమ్మ దగ్గరికి ఇటు అయినా సరే హైదరాబాద్ ఒక వన్ అవర్లో వెళ్ళి వ్యాపార రీత్యా కార్యక్రమాలు చేసుకోగలను విదేశాల్లో ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా కొలత దెబ్బతిన్నామని చెప్పారు ఇంతకుముందు గతంలో మరి కారణాలు ఏంటి అందు ఆరోగ్యం దెబ్బతినడానికి కారణాలే అక్కడి వాతావరణ పరిస్థితులు పడలేదా లేదా ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండి అలవాటు అక్కడ చేసి జీర్ణించుకోలేకపోయారు ఆ థర్డ్ పాయింట్ కింద మనము తింటున్న ఆహారం మన పైన బాగా ప్రభావితం చేస్తుంది జైసా అన్ వైసా మన్ అంటారు జైసా ఆహార వైసా విచారన్ అనే నానుడి మనం విన్నాం అంటే మనం ఏది తింటేలా ఉంటాం కాబట్టి అక్కడ ఏంటంటే అది వెస్టర్న్ కంట్రీస్ ఎనిమిది నెలలు మంచులో నిండుకొని ఉంటుంది మిగతా నాలుగు నెలలు ఏమైనా పండించుకోవాలి వాళ్ళు అయితే వాళ్ళంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు పాలైనా ఇంపోర్ట్ కావాల్సిందే ఫ్రూట్స్ అయినా ఇంపోర్ట్ కావాల్సిందే అలా ప్రతిదీ ఫ్రోజన్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని చలికాలంలో కూడా తినడానికి ఆహార ధాన్యాలు నిలబెట్టుకుంటే సంస్కృతి వాళ్ళది అలాంటి దేశం మనం వెళ్ళినప్పుడు మనం కూడా అలాంటి ఆహార పార్థాలు తినాల్సి వస్తుంది సో పాలన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే అప్పటి లేదంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాంటి మైండ్ సెట్ మనం ఇండియాలో చూడలేదు సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి దాన్ని మనం అడాప్ట్ కాలేదు రెండవది అదంతా కూడా అప్పటికి మనం తెలియదు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అసలు డిఫరెన్సీస్ పొల్యూషనే మనకు అర్థం కావాలి పాలలో కూడా పొల్యూషన్ ఉంటుంది తెలియదు మనకి నీళ్ళు కలుపుతారని తెలుసుకొని ఇంత కల్తీ కలుపుతారు దాన్ని పౌడర్ చేస్తారు మళ్ళీ పాయిజన్ చేసేసి మళ్ళీ పాలు చేసి ఇస్తున్నారనే విషయం తెలియదు అలా ప్రతి ఫుడ్ కల్తీ అయిపోయింది రెండో రీజన్ ఏంటంటే మనం హెల్త్ డ్యామేజ్ కావడానికి ఒకసారి లాంగ్వేజెస్ మనం స్పానిష్లో ఉంటాం ఒకసారి ఇంగ్లీష్లో ఉంటాం ఇండియన్స్ తోటి హిందీలో కమ్యూనికేట్ కావాలి మళ్ళీ తెలుగు మన ఫ్యామిలీతో తెలుగులో కమ్యూనికేట్ కావాలి సో ఎన్నో లాంగ్వేజెస్ తోటి మనం ఎట్ ఏ టైంలో మూవ్ అవ్వాలి ఇది స్ట్రెస్ అవుతూ ఉంటుంది జాబ్లో ఐటీ జాబ్స్ కాబట్టి అప్పుడప్పుడే కొత్త కొత్త కాబట్టి సో మనకు తెలుగు మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామని కొన్ని సంవత్సరాల తర్వాత అది విపరీతమైన స్ట్రెస్ అయిపోయింది సో ఆ స్ట్రెస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దీన్ని ఓవర్కమ్ కావడానికి వాళ్ళు వెస్టర్న్స్ కూడా సైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే గో టు దువార్డ్స్ నేచర్ స్పెండ్ చేయండి ఓ టూ డేస్ నేచర్లోనే అనేవాళ్ళు సో అలా స్లోగా యోగా వైపు మెడిటేషన్ వైపు స్పిరిచువల్ వైపు రావడం జరిగింది అందులో నేర్చుకున్న విద్యే సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సాంప్రదాయ వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకున్నారు అప్పటికే చాలా మారి యూరియా లాంటి ఎరువులు రకరకాల ఎరువులు అందుబాటులోకి వచ్చినాయి వాటి వల్ల ఉత్పత్తి పెరుగుతుంది అనేది ప్రచారం జరిగింది ఉత్పత్తి పెరిగింది కూడా అట్లాంటి సందర్భంలో ఈ ప్రయోగం చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆర్థిక రీత్యానా లేకపోతే ఇంకేదైనా రీత్యానా మరి ఈ చేయడం వల్ల ఆరోగ్య రీత్యా ఒకటి నేను ఇండియాకి రాక కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి సో అగ్రికల్చర్ అంటే డబ్బు దంపయ్యాలి సో దానికి మోడర్న్ టెక్నాలజీతో మనం పోలిహో చేశాను టిష్యూ కల్చర్ జరిబర మొక్కలు పెట్టాను సో వరల్డ్కి ఎగ్జాటిక్ నేను నమ్మాను అది సస్టైనబిలిటీ అగ్రికల్చర్ డబ్బు ఉందని చూపించడానికి ఒక ప్రయోగం చేశాను రెండవది అది నా ఇన్నర్ సెన్స్ కాదు సో రెండవది నాకేం తెలుసు అంటే సో నేను అయితే అమృతం తినాలి సో నేను ఇక్కడ అట్లీస్ట్ ఫ్రంట్లో నేను ఏది చూపించినా పర్లేదు కానీ ఒక ఫేస్బుక్లో కదా అందమైన ఫోటో పెడతాం మనం రియల్గా ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టుగా ఫ్రంట్లో జర్బరా ఫ్లవర్ పెట్టాను బట్ బ్యాక్లో ఆవులు పెట్టుకోవడం ఫ్రూట్స్ పళ్ళ తోటలు కూరగాయలు వీటన్నిటి నాటు ఇండిజినయస్ ఇలాంటి ఒరిజినల్ ఫ్రూట్స్ని ప పళ్ళని కూరలు బండి ఇవ్వడానికి ట్రై చేశాను సో ట్రై చేస్తూ నాకు నేనుగా కన్జంప్షన్ చేస్తూ మనం హెల్తీగా ఉండడానికి ఆ ప్రయోగాలు చేయడం అంటే మొదట హౌస్ పెట్టారు పాలీహౌజ్ ఎన్ని ఎకరాల్లో పెట్టిండ్రో ఆ దెబ్బ తింటున్న ఇప్పుడైతే పాలీహౌజ్ పనిచేయట్లేదు అనిపిస్తుంది చూస్తే అంటే ఆ మార్పు వల్ల పాలీహౌజులో పూల తోటలు పెట్టడం వల్ల లాభం వచ్చింది అంటున్నారు మరి లాభం వస్తున్న దశలో పాలీహౌజ్ కాకుండా ఇతర మార్గాల వైపు ఎందుకు మళ్ళీ నేను పెట్టినప్పుడు ఇక్కడ రైతులు ఏంటంటే బాగా రహస్యంగా ఉంచారు ఏదో చిదంబర రాసేలాగా వ్యవసాయం చేసేవాళ్ళు బట్ నేను ఇండియాకు వచ్చాక నేను ప్రూఫ్ చేయాలనుకున్నాను వ్యవసాయంలో డబ్బు ఉందని నా లాంటి ఐటీ పిల్లలకి ఎన్ఆర్ఐసిని ఇండియాకి రావడానికి ప్రూవ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ప్రచారం చేశారు నేను ప్రచారం చేశాను కాబట్టి సిద్దిపేటలో అప్పటి వరకు నా ఫామ్కి చుట్టుపక్కల యాభై నుండి వంద కిలో రేడిషన్ వచ్చి ఫ్లవర్స్ కొనేవాళ్ళు ఫ్లవర్స్తో పాటుగా నేను వివిధ పూలకు సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అమ్మాను ఒక దశ తర్వాత నేను ప్రచారం చేశాను కాబట్టి ఈ కాన్సెప్ట్ని అందరూ రైతులు కాపీ కొట్టారు వాళ్ళు తోటలు పెట్టారు సో మార్కెట్ అనేది చాలామంది వద్దకెళ్ళింది సో నేను దాయలేదు కాబట్టి అందరి వద్దకెళ్ళింది ఆ తర్వాత దానికి డిమాండ్ పడిపోవడం స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు పాలీహౌస్ సిస్టమ్ ఇప్పుడు అంటే ఈ ప్రాంతానికి ఇక్కడ వాసులకు పనికి వస్తుందా పనికిరాదని భావిస్తున్నా అలా ఏంటంటే పాలీహౌస్ వచ్చేసి హై హైలీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటిది సెన్సిటివ్ ఒక రోజు నాడు కనుక రాత్రి రాత్రి గాలి దువారంకు రాళ్ల వానకి కనుక ఎగిరిపోతే మళ్ళీ అంత పెద్ద పెట్టుబడి ఉండాలి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని అందులోండి అంత మంచి ఎగ్జాటిక్ క్రాప్ని ఏదో తీసి ఆ డబ్బును రిపేర్ రికవర్ చేయగలగాలి మామూలుగా వ్యవసాయంలో ఆ మూడు నెలలు ఖర్చులేదు వేయలేడు ఇలాంటి ఇరవై ఐదు లక్షలు ఆ కాలంలో ఎకరానికి డబ్బుని పెట్టి ఇరవై ఐదు లక్షలు ఖర్చు ఓన్లీ పాలిఓ స్ట్రక్చర్కే పంటకి కాకుండా సో ఇలాంటి దాన్ని రైతులు చేయలేరు నేను కూడా మొదట్లో నేను ప్రచారం చేయడానికి చేశాను కానీ తర్వాత నేను ఎలా డబ్బు చంపాయాలి డబ్బు చంపాలంటే మొదట్లో అది అవసరం పడింది కానీ తర్వాత ఆర్గానిక్లోకి వచ్చాను నేను ఆర్గానిక్లోకి వచ్చిన తర్వాత న్యాచురల్ సహజంగా అన్న తర్వాత నాకు ఒక మార్కెట్ పుట్టింది నన్ను ఒక బ్రాండింగ్గా మళ్ళీ మార్చడం జరిగింది అప్పుడు నేను ఫ్లవర్ పండించిన ఓకే అందులో నేను వెజిటబుల్ పండించా నాకు అవసరం లేదు కాబట్టి నేను వెజిటేబుల్స్కి వెళ్ళాను సేంద్రియ వ్యవసాయం వైపు మీరు మొగ్గు చూపడానికి కారణాలు ఏవైనా అప్పుడు ఈ ప్రాంతంలో ప్రోత్సాహం లభించిందా లేకపోతే వ్యతిరేకత లభించిందా ఏం జరిగింది అప్పుడు కొత్తలో ఎక్కువ సిద్ధిపేట ప్రాంతంలో నేను గమనించిందంటే ఆధ్యాత్మికత ఎక్కువ భక్తి మార్గాలు ఎక్కువ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ బాగా చూశాను సో నేను ఆర్గానిక్ మోన ముందు వాళ్ళతోటి బాగా వెళ్ళి యజ్ఞ సముదాయంలో కానీ ఇలాంటి గుళ్ళ అసోసియేషన్ తోటి కలిసి పూజా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు మిత్రులయ్యారు వారు ప్రోత్సహించింది ముఖ్యంగా మొదటగా ఆవుల్ని మీరు ఆవులు పెట్టండి దేశీ ఆవులు సో మేము మేము కన్జూమ్ చేస్తాం అని చెప్పేసి అన్నారు మేము పెట్టిన దేశీ ఆవులు వరకు పాలకు సంబంధించింది కాదు కేవలం పెంపకము శాస్త్ర ప్రకారము ఆవుని పెట్టాలని పెట్టాం తర్వాత ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పాయో వాళ్ళ గురించి ఆవులు పెట్టాం తర్వాత మీ మిస్సెస్ ఉంది కదా సో మీరు అన్ని ఆయుర్వేదిక్ సోప్స్ వాడుతున్నారు ఆయుర్వేదిక్ ఫుడ్ తింటున్నారు ఎన్ని అకౌంట్ తెప్పించుకుంటున్నారు మీరు సో మరి మీరే ఎందుకు మాకు ఇవ్వకూడదు మీరు తెప్పించి ఇవ్వండి అన్నారు అలా తెప్పించి ఇవ్వడం ఏదేదో స్లోగా ఆర్గానిక్ పండివ్వడం ఆర్గానిక్ షాప్ పెట్టడం అమ్మకం వరకు వెళ్ళింది వాళ్ళ ప్రోత్సాహమే ఉంది అంటే ఇక్కడ ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తము నలభై ఆవులు ఉన్నాయి చిన్నవి పెద్దవన్నీ కలిపేసి దేశవాలి అన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన కాకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆవులు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు చూడొచ్చు రకరకాలుగా ఉన్నాయి ఇవి ఏ రకమైన మీరు పెంచడానికి కారణాలు ఏంటి ఇది గిర్ జాతి అంటాము మహారాష్ట్ర గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతము మధ్యలో ఉన్నటువంటి రాజకోట్ ఎడారిలో ఉన్నటువంటి జాతిని గిర్ జాతి అంటాము గిర్ ప్రాంతం అంటాము అక్కడ ఉన్నటువంటి జాతిని గిర్ జాతి అంటాము ఇవి మన మహారాష్ట్ర కల్చర్ వరకు మనకు అలవాటు ఉన్నటువంటి వాతావరణం వాటికి మన ఆదిలాబాద్ నిజామాబాద్లో ఇవి ఒకప్పుడు వేల సంవత్సరాలు కూడా ఉన్నాయి వాళ్ళు మథురా వాళ్ళు లంబడి వాళ్ళు ఏదైతే జాతులు అక్కడ వలస వచ్చారు వాళ్ళు ఈ జాతులు తీసుకొచ్చేవాళ్ళు తెలంగాణలో ఇటువైపు ఎక్కువగా ఆంధ్రా ఉన్నటువంటి ఒంగోలు జాతి అలవాటు ఇక అక్కడక్కడ మహబూనా లాంటి ప్రాంతాలు మచ్చ ఉన్నటువంటి ఆవులు తెలుసు సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కొన్ని వందల జాతులు ఉన్నాయి అందులో ఏ జాతిని తీసుకున్నా మనం భారతీయ సంతతి అంటాం హైబ్రిడ్ కానీ జెనెటికల్ మాడిఫికేషన్ కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ ద్వారా మాడిఫై చేయని జాతిని మనం లోకల్ జాతి అంటాం ఇందులో పర్టికులర్గా భారతీయ సంతతిని మాత్రము ఇండిజినస్ కౌస్ అంటాము సో అందులో ఊపురం ఉండి శివలింగంలాగా పైకి ఊపురం ఉండి కింద గంగడోలు అమ్మవారి లాగా ఊగుతూ ఉన్నటువంటి వెనకాల వంపు ఉన్న దానిని మనం భారతీయ సంతతిగా గమనించాల్సి ఉంటుంది సో ఇలాంటి దానికి మాత్రం సూర్యకేతునాడి ఉంటుంది సో ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీటిని మనం లోకల్ భారతీయ సంతతి అంటాం ఇలా ప్రాంతాన్ని బట్టి కలరు ఆకారం షేపులు మారుతాయి తప్ప అన్నిటికీ ఈ మూడు వర్చ్యూస్ ఏవైతున్నాయో అవి అన్నిటికీ ఉంటూ పాడి పశువుల పెంపకం దృష్ట్యా వచ్చినప్పుడు పాలు ఎక్కువ ఇచ్చే వాటికి ఆ ప్రాధాన్యతనిస్తారు ఇప్పుడు ఇందులో ఏ రకమైనవి ఎలా పాలు ఇస్తాయి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి కొన్ని ఇబ్బందులు రకరకాలుగా ఎదుర్కొని ఉంటారు మీరు ఆవులు తెచ్చడంలో పెంపడంలో కానీ పెంచకం పెంపకంలో కానీ ఇతరత్ర కానీ అట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా యా మంచి ప్రశ్న అండి అంటే మామూలుగా రైతాంగం అంతా కూడా దిగుబడిని బట్టి పాలు ఎక్కువ వస్తే అలాంటి ఆవులు పెంచడానికి అలవాటు అయ్యాం కాత వాస్తవానికి పాలెక్క వచ్చే పశువుల్ని హెచ్ఎఫ్ జెర్సీ లాంటి వాటిని ఇరవై రూపాయలకు అమ్ముతాం సో మిగతా ఇండిజినస్ కౌస్ని తీసుకుంటే మనం వంద రూపాయలు ఆ కాలంలో అమ్మడం మొదలెట్టుంది అంటే ధరతోటి డబ్బులు వస్తాయి రైతుకు తప్ప దిగుబడితోటి రైతుకు డబ్బులు రావు దిగుబడితోటి మార్కెట్లో పాలు ఎక్కువ పెరుగుతాయి దానితోటి డిమాండ్ పడిపోద్ది రైతుకు కావాల్సింది పైసలు పాలు కాదు బట్ తనకు పాలు వస్తే పైసలు వస్తాయని నేర్పారు నో తనకు డబ్బు వస్తేనే తను ధనవంతుడు అవుతాడు ఆరోగ్య రీత్యా ఏ పాలు మంచిది భారతీయ సంతకు సంబంధించినటువంటి ఆవులు అలాంటి జాతి వల్ల ఏ జాతికైతే విచక్షణ జ్ఞానం బాగుందో ఇంటెలిజెన్సీ బాగుందో ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రెండ్లీనెస్ ఉందో అలాంటి పశువులతోటి మన సహజీవనం చేయడం వల్ల వాటి పాలు తాగడం వల్ల వాటి కల్చర్ని చూడడం వల్ల మన లోపల కూడా అలాంటి తత్వం అలాంటి లక్షణాలు ఆ ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా అలా సెట్ అవుతుంది అంటే సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో గల భూమిలో మీరు ఇవన్నీ చేస్తున్నారు ఒక హాఫ్ ఎకరా అనుకోండి అంతకు తక్కువ అనుకోండి నలభై ఆవులు పెంచుతున్నారు రెండు గేదెలు వేంచుతున్నారు గడ్డికి కూడా మూడున్నర ఎకరాలు సుమారు ఎక మూడున్నర ఎకరాల్లో గడ్డి పశువుల కోసమే పెంచుతున్నారు అంటే పశువులకు మీరు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతుంది పశువుల నుంచి వచ్చే పేడ కానీ మూత్రం కానీ ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఏ రకంగా వినియోగిస్తున్నారు ఇది సేంద్రియమనగానే మనం తప్పకుండా ఏదో రకం కల్చర్ కావచ్చు కానీ మొత్తం అయితే ఆవు పేడ ఆవు మూత్రం సంబంధించిన కల్చర్ వేస్ట్గా భావిస్తున్నారా దాన్ని భూమికి మనం ఏదైతే వేస్ట్ అనుకుంటా భూమికి అదే అమృతం అందులో అన్నిటికంటే పోషకాలతో కూడుకున్నది ఆవు యొక్క అది తల్లైన ఆవు ఇండిజినస్ ఆవు యొక్క మూత్రములో వచ్చేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా సో అలాంటి మూత్ర పోషకాలని పేడని ఇందులో విసర్జించిన దాన్ని ఒక పైప్ లైన్ ద్వారా గ్రావిటీ పైన ఎత్తుపైన షెడ్ పెట్టి వంపులన్నీ లల్లో పొలాలు పెట్టుకోవడం వల్ల ఆ మూత్రం పేడ అంతా కూడా పైపుల ద్వారా ప్రతి మడిమడికి తీసుకెళ్లడం వల్ల ఆర్గానిక్ కంటెంట్ను న్యాచురల్గా మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ తయారు చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా శ్రమ లేకుండా ఎందుకంటే ఈ కాలంలో అసలు పిల్లలు లేరు పనిచేయడానికి లేబర్స్ ఎవరు రావడం లేదు సో ఇలాంటి దానికి న్యాచురల్గా జరిగే ప్రక్రియ ద్వారా ఈ మూత్రం పీడని ప్రతి భూమి ఏరియాకి సెంటు సెంటుకి తీసుకెళ్లడం వల్ల ఇది జరుగుతుంది సహజ ఎకరాల భూమిలో మీరు ముగ్గురు లేబర్తో మాత్రమే పనిచేయిస్తున్నారు అంటే ముగ్గురు లేబర్కు పని ఒత్తిడి పెరుగు పెరుగుతుందని భావిస్తున్నారా లేదా ఇందులో మీరు రకరకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు ఒక పాల నుంచి ఉత్పత్తి చేసే వెన్న తయారు చేస్తున్నారు మరియు పాలు విక్రయించడానికి వేరే పద్ధతులు అవలంబిస్తున్నారు కాకుండా పెండ నుంచి కానీ ఇంకా మూత్రం కానీ తోటకు వాళ్ళు మళ్ళిస్తున్నారు అంటే గడ్డికి కానీ ఇతర పండ్ల పండ్ల తోటలకు కానీ మళ్ళిస్తున్నారు ఇవన్నిటినీ ముగ్గురు లేబర్తోనే ఎట్లా మీరు సెట్ చేయగలుగుతున్నారు ఇందులో డైరీ ఉంది కాబట్టి ఇంతగానో పని జరుగుతుంది డైరీ కనుక లేకుంటే ఇందులో మనం ఫిఫ్టీ పర్సెంట్ లేబర్ని కట్ డైరీ అనేది గంట గంటకు పర్యవేక్షణటువంటి వ్యవసాయం పండ్ల చెట్లు మిగతా వ్యవసాయాలు ఒక రోజు కూడా బ్రేక్ ఇవ్వచ్చు సో ఇలాంటి వ్యవసాయం కాబట్టి లేబర్ ఇంకా కొంచెం అవసరం పడింది లేదంటే మనం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గొచ్చు ఇందులో కూడా అంతా ఆటోమేషన్ చేశాం కాబట్టి చాప్ కటింగ్ కానీ క్లీనింగ్ కానీ మిల్కింగ్ కానీ వీడింగ్ కానీ ఇదంతా కూడా ఆటోమేషన్ చేశాం కాబట్టి చాలా తగ్గింది ఆ ముగ్గురు పిల్లలు కూడా మార్నింగ్ టైంలోనే దీనిపైన ఎక్కువ కేంద్రీకరిస్తారు మిగతా టైంలో తోటలకి కూరగాయలకి నెయ్యి చేయడానికి ఆవు పేడతోటి పిడికలు చేయడానికి పామృతం చేయడానికి మిగతా పనులకు మనం ఉపయోగించుకుంటాం అన్ని చేసే పద్ధతులు చూపిస్తారు తప్పకుండా అండి వెళ్దాం ఇక్కడ రకరకాల ఆవులు మనకు కనిపిస్తున్నాయి ఏ రకమైనవి అనేటివి చెప్పగలుగుతారా మీరు గిరిజాతి ముఖ్యంగా ఉంటుంది వాటికి చెవులను చూసి గుర్తుపట్టాలి ఆ చెవు విక్రించినప్పుడు ముక్కు వరకు వస్తుంది మూతి ముక్కలు తగులుతుంటుంది కాబట్టి దాన్ని గిర్ర అంటాం ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది రెండవది దాని కొమ్ములు విచుకు విచుకులు ఉంటాయి ఇక సాహివాల్ వచ్చేసి ఫోర్త్ బ్రీడ్ నుండి సాహివాలు ఉంది నాలుగు సాహివాలే సాహివాళ్ళకి కొమ్ములు ఉండవు కాస్త ఫెరోషస్గా ఉంటూ ఉంటుంది మిగతా ఆ కాలంలో బొడ్డు వచ్చేసి ఒక కాలు కదా ఉన్నట్టుగా కింది వరకు ఉంటుంది మధ్యలో ఉన్న బొడ్డు చాలా దూరం ఉంటూ ఉంటుంది సో ఇందులో కొన్ని రెడ్ సింధి బ్రీడ్ ఉంది చూడండి ఉదాహరణకు అది అది తెలంగాణ లోకల్లాగా ఉంటూ ఉంటుంది బట్ రెడ్ సింధి తోటి క్రాస్ బ్రీడ్ అలా మీకు కాంక్రీజ్ యొక్క బ్రీడ్ ఉంది వెనకాల అన్ని లాగలతోటి కలిసింది అది కాంక్రీజ్ యొక్క మిక్స్ ఉంటుంది దాని కొమ్ములు వచ్చేసి బహుబలి సినిమాలుగా ఉన్నట్టుగా విచ్చుకొని ఉంటూ ఉంటుంది ఇది గిర్ జాతికి సంబంధించింది గిర్ ఆవుకు లక్షణాలు ఉంటాయి గిర్లో మహారాష్ట్ర సైడ్ ఉన్నటువంటి గిర్ షార్ట్ గిర్ ఇవి సాహివాలు ఇది గిర్లో స్వర్ణ అని శరీరం అంతా కూడా బంగారు వర్ణం ఉంటుంది కపిలలో రెండు రకాలు నల్లగుండే నల్ల కలిపే కపిల ఒకటి గోల్డ్ కలర్ ఉండేది ఒకటి ఇది సాహివాల్ విత్ మన లోకల్ క్రాస్ బ్రీడ్ గిర్ టు బీ ప్రెగ్నెంట్ కాఫ్స్ ఇవి ఈ సాహివాల్ కాఫ్ ఇది టూ బీ ప్రెగ్నెంట్ అంటే ఏవైతే మనం నెక్స్ట్ మెచ్యూరిటీ తీసుకున్నామో కన్సు కన్సు కావాల్సినటువంటి బేబీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వీటిని న్యాచురల్ సిమెంట్ ద్వారా మనకు బుల్లుంది క్రాసింగ్ బుల్ దాన్ని చేస్తుంటాం ఇవన్నీ కూడా సేమ్ గిర్ర ఇక్కడ ఈగల వాళ్ళతో కుళ్ళిపోయిన పదార్థాలు లాగా ఉన్నాయి వాతావరణ అపరిశుభ్రతన లేకపోతే ఇంకా ఈ పంటకు కానీ వీటికి అన్నిటికి ఉపయోగపడేదా మనమే పండిస్తున్న పంటలో పల్లీలు ఏవైతే నువ్వులు ఇలాంటి పదార్థాలు ఆయిల్ వేస్తుందో ఆయిల్ తీస్తాం సిద్ధిపేటలో మన ఆహార యోగలు ఆ ఆయిల్ అమ్ముతాము నూనెను కానీ ఆ వేస్ట్ని మళ్ళీ మనం పశువులకు ఇవ్వచ్చు ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పాలలో కూడా ఫ్యాట్ పర్సెంట్ పెరగాలంటే ఆయిల్ కంటెంట్ కావాలి సో పత్తి కాటన్ ఈజ్ బోల్డ్గా టెక్నాలజీ బీటీ అండ్ దట్ ఈస్ జీఎంఓ టెక్నాలజీ సో దానికి ప్రత్యామ్నాయంగా మనం వేరు శైట్గా వాడేవాళ్ళం పల్లీలను పల్లీలు చెక్క తీసుకుంటాం సో ఇలా తీసుకొని వీటిని నానబెట్టేస్తాం బ్రహ్మాండంగా మనకు గంజిలాగా ఉడికిన కుడిదిలాగా తయారవుతుంటుంది దాన్ని మార్నింగ్ టైంలో పశువులకి ఇస్తాం ఇలా పసుపు పడతాం పట్టగా వచ్చిన ఫస్ట్ గ్రేడు వేస్ట్గా ఉంటుంది సో పసుపు ఇస్ యాంటీబయాటిక్ కాబట్టి ధరలు కలిపి ఇవ్వగలుగుతాం పశువులకు ఎలాంటి బయటకున్న కెమికల్స్ కానీ అజోర్డర్స్ కానీ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కానీ ఏది ఇవ్వడం లేదు న్యాచురల్గా సహజ సిద్ధంగా అప్పటిదప్పుడు వండిన తాజా ఆహారం ఇవ్వగలుగుతున్నాం గడ్డి కాకుండా ఒకప్పుడు రైతులు పాడి పశువులు పెంచుకునే దశలో పశువుల పేడను నిల్వ చేయడానికి ఎరువుగా మార్చడానికి గుంతలు తీసి గుంతలో వేసేవాళ్ళు ఇక్కడ అదే సుమారు అదే పద్ధతి కనిపిస్తుంది కానీ నలభై పశువులు కావడం వల్ల ఎక్కువగా పేడ ఇదంతా ఏ రకమైన వినియోగం అనేది మీరు చెప్తారా చూడండి మనము ఉన్నటువంటి పశువుల్లో ముప్పై శాతము మాత్రమే పేడని నేరుగా పొలంలోకి మూత్రం పేడ ద్వారా వాటర్లో కలిపి పంపించేస్తాం మిగతా డెబ్బై శాతము అవి ఫ్రీగా తిరుగుతాయి గ్రేజింగ్ లాగా పది గుంటల భూమిలో ఫ్రీగా తిరుగుతుంటాయి అందులో ఉండి తీసినటువంటి వాటిని డెబ్బై శాతం ఇక్కడ తీసుకొస్తాం తీసుకొచ్చిగా ఒకదానిపైన వేయడం వల్ల కిందిదంతా కూడా కంపోస్ట్ అవుతూ ఉంటుంది మెల్లిగా కుల్లుతూ ఉంటుంది అది నలుపు రంగుకి వస్తూ ఉంటుంది అందులో ఉన్నట్టు గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోద్ది సో అలా ఒక బయో యాక్టివిటీ ఆర్గనిజంకి సంబంధించిన ఒక యాక్టివిటీ జరుగుతుంది దాన్ని మనము తీసుకొని వర్మి కంపోస్ట్ ఘనజీవామృతం ఎఫ్ఐఎం లాగా వివిధ రకాలుగా ఇది చేయడం జరుగుతుంది అలా దీన్ని తీసుకొని జీవామృతం మిగతా కల్చర్లో కూడా దీన్ని వాడతాం సిద్దిపేటలో ఉన్నటువంటి నగర వాసులకి రూఫ్ గార్డెన్ హోమ్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇవ్వగలుగుతున్నాం పశువుల పేడతో పిడకలు కూడా మీరు తయారు చేస్తున్నారు ఇలా వేయడం ద్వారా ఎరువుగా ఎక్కువ ఉపయోగమా లేదా పిడకల అమ్మకం తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంత మేరకు చేసి వీటిని ఇలా వినియోగిస్తున్నారు ఈ కాన్సెప్ట్ చాలా మంచిదండి రాజీ దీక్షిత్ గారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చెప్పారు మనం ఇంత నిజనాయిల కంటే మన పేడను కనుక ఒక ఎరువుగా ఒక గ్యాస్గా మనం అమ్మగలిగినప్పుడు అందులో వచ్చే డబ్బుతోటి ఇంజన్స్ని వ్యవసాయానికి బ్రహ్మాండంగా రన్ చేయొచ్చారు అన్నాడు దానికి ఉదాహరణ పేడ ధూప్ సిక్స్ ఒక కర్రల్ని మనం పేడతోటి మళ్ళీ కర్రల్లాగా తయారు చేయొచ్చు అలాంటి టెక్నాలజీ వచ్చింది అందులో మనం ఫస్ట్గా పిడకలు చేస్తాం ఈ పిడకలని నగరంలో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞాలకి హోమాలకి గృహప్రవేశాల సమయంలో మేము పాలు కాగబెట్టడానికి ఇక్కడ బాయిలింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫైరింగ్ ఈజ్ డిఫరెంట్ అని అంటారు అంటే ఉడకడం వేరు మండడం వేరు పాలు సో అలా ఉడికించాలి అంటే వెనుకడ పెద్ద ప్రకారం దాలి అనే దాంట్లో మట్టి కుండలో పాలను పెట్టి ఉడికియచ్చు అలా ఈ పిడకల్ని అలా వాడి మనం ఆ పాలను అలా పెరిగి చేస్తాం దానితోటి వినదిస్తాం కాబట్టి వంద శాతం సాంప్రదాయ పద్ధతిని చూపించవచ్చు ఇందులో అంటే వ్యవసాయ క్షేత్రం కాబట్టి బయోగ్యా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వెనుకం చేశారా బయోగ్యాస్ ప్లాంట్ కంటే ఇది అక్కడికి మళ్లించడం అనేది అంత ఉపయోగకరం కాదనుకున్నారు బయోగ్యాస్ కంటే ఎక్కువ లాభం మనము పిడిక రూపంలో పేడని ఎఫ్ఐఎం రూపంలో ఘనజీవామృతం రూపంలో అమ్మడంలోనే కిలలల్లో అమ్మగలుగుతున్నాం సో పేడని ఎప్పుడైతే కీలల్లో అమ్మగలుగుతున్నామో ఇక అంత మళ్ళీ అంత అవసరం లేదు సో ఇదే పెద్ద ఆదాయం రైతుకి ఇది పశుగ్రాసము దీన్ని సూపర్ నేపియర్ అంటాము జొన్న చెరుకుకు సంబంధించిన బ్రీడ్ ఇది ఇందులో గడిచిన ఫోర్ ఇయర్స్ క్రితం పెట్టాం ఒకసారి పెడితే కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంటుంది ఒక కట్టింగ్ ఎన్ని క్రాపులు వస్తుంది ఇది ఒక ఐదు సంవత్సరాలు అంటే ప్రతి మూడు నెలలకు ఒక కట్టింగ్ వస్తుంది వన్ ట్వంటీ డేస్ మ్యాక్సిమం ప్రాపర్ కనుక దీనికి ఇప్పుడు మనం సేంద్రియ పద్ధతిలో మంచి కర్బనిషింగ్ కనిగిస్తే ఫిఫ్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ ఫైవ్ డేస్లో కటింగ్ వచ్చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం తొందరగా ఫాస్ట్గా ఆదే క్రాప్ను తీసుకోవచ్చు అంటే ఒక పశువుకి ఎంత గ్రాసం కావాలనేది అట్లా ఏమన్నా ఉంటే ఉంటుంది బర్ర అనుకోండి ఒక ఎనిమిది గుంటల వరకు పశుగ్రాసం అవసరం పడుతుంది దాని లైఫ్ సైకిల్కి పెద్ద ఆవులు అనుకోండి ఒక ఆరు గుంటల వరకు పడుతుంది చిన్న సాహివాళ్ళ బ్రీడ్స్ అనుకోండి ఒక నాలుగు గుంటల వరకు పడుతుంది మీరు నలభై ఆవులకు సంబంధించి మూడున్నర ఎకరాల్లోనే సర్దుబాటు చేయగలిగారు అవునండి మొత్తము అలా తీసుకుంటే ఆరు ఎకరాల వరకు మనకు అవసరం పడుతూ ఉంటుంది ఈ పండ్ల తోటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఇది పండ్ ఫైవ్ లేర్ అండి ఇది వన్ అండ్ హాఫ్ ఎకర్లో వేసాము మొత్తం టూ ఎకర్స్ వేసాము మొద మొదలు ఏదైతే చెడిపోయి బాగా ఉందో దాని అంతా తీసేసాం కాబట్టి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఎకర్ అవుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో వేసామండి ఇది దీన్ని ఐదు అంచెల పద్ధతి అంటారు మామిడి జామా అరటి వన్ ఇయర్లో వచ్చే మొక్కలు ఫైవ్ ఇయర్స్లో వచ్చే మొక్కలు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పెరిగేటటువంటి మొక్కలు ఇలా విడివిడిగా ఒక్కొక్క ఒక తారతమ్యం ఉన్నటువంటి మొక్కల్ని కలిపి పెంచే పద్ధతిని ఐదు అంచెల పద్ధతి అంటాం అంటే ఒక మొక్క పెరుగుతూ ఉండగానే ఇంకో మొక్క ఎదుగుతూ ఉంటుంది ఇది చనిపోతున్నప్పుడు ఇంకొక మిక్కకు ఫ్రూటింగ్ వచ్చేజ్ ఉంటూ ఉంటుంది అలా ఇంట్లో కదా ఒక సైకిల్ పోతే ఒక తరం పోతుంటే ఇంకో తరము వృద్ధి చెందినట్టుగా స్పేస్ని సమయాన్ని ఆకాశాన్ని వాడుకునేటటువంటి వ్యవస్థను ఐదు అంచెల పద్ధతి అంటాం సాధారణంగా పళ్ళ తోటలు ఏదో ఒక రకమైన పండ్ల తోటలే ఉంటాయి మీరేమో ఒకటిన్నర ఎకరాలలో ఐదారు రకాల పళ్ళతో పళ్ళు కలిపి వేశారు అంటే ఏ రకం వేశారు సాధారణంగా వ్యవసాయంలో ఏం జరిగిందంటే ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చాక ఒక చెట్టును పెట్టుకుంటారు ఆ చెట్టు ఎదగడానికి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల సమయం పోతుంది ఆ పది సంవత్సరాల సమయంలో అది దాని పూర్తి ఆకారంని ఆక్రమించదు ఎదుగుతున్నప్పుడు ప్రతి మొక్క గడ్డిపోరకంతనే ఉంటుంది అది ఎదగడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ ఐదు సంవత్సరాలు ఈ స్పేస్ అంతా వేస్ట్గా ఉంటుంది ఆ స్పేస్ని వాడుకోవడములో చేసినటువంటి డిఫరెంట్ ప్రయోగంనే మనము అంచెల విధానం అంటాం అంచలంచల విధానంలో అంటారు ఏ రకం ఇప్పుడు మామూలుగా కొబ్బరి అరటి ఇట్లాంటివి కనిపిస్తున్నాయి జామ మామిడి ఏ రకమైన పంటలు వేసారు ఇందులో ఇందులో చెట్లు పెంచారు కొత్తలో మొక్కజొన్న కంది తర్వాత మునగ పప్పాయ అరటి ఆ తర్వాత సపోటా సంత్ర జామ ఆ తర్వాత కొబ్బరి మీకు తీగ జాతులు ఫ్యాషన్ ఫ్రూట్ లాంటి తీగ జాతులు వేసుకోవడం జరిగింది ఇలా ఒక్క మొదటి సంవత్సరంలో ఒక రకంగా కనబడుతుంది ఐదంచలంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో రకం కనబడుతుంటుంది పది సంవత్సరాలతో ఒక రకం కనబడుతుంటుంది ఇప్పుడు ఎన్నిళ్ళ తర్వాత ఇది ఇది తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరం ఇప్పుడు ఏ రకమైన ఉన్నాయి ఇందులో మీకు ఎక్కువ కొబ్బరి కనబడుతుంది లక్ష్మణ శీతాఫలం రామశీతాఫలం సపోటా ఆ తర్వాత యాపిల్ షిమ్లా యాపిల్ ఇలాంటి క్రాప్స్ కనబడుతుంది ఇది మనకు సాధారణంగా కనిపించే జాతి కాదు అంటారు కానీ ఇట్లుంటుందా చెట్టు అని అనిపిస్తుంది సీతాఫలాల చెట్టు అంటే మనకు వేరే రకంగా మనకు భిన్నంగా కనిపిస్తుంది ఇది ఏ రకమైన సీతాఫలం ఇది లక్ష్మణ సీతాఫలం అండి సీతాఫలంలో ఒక రకము యాంటీ యాక్సిడెంట్స్ ఉంటుంది క్యాన్సర్ లాంటి ఒక బ్యాక్టీరియా రెస్పాండ్ అవ్వాలి అంటే దీనికి బాగా రెస్పాండ్ అవుతుంది అందులో కషాయం లాగా వాడతారు ఈ ఫ్రూట్ కూడా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాదులకు అంటే ఎండ ఫ్రూట్స్ వస్తాయి త్రీ ఇయర్స్లో వస్తాయి అది త్రీ ఇయర్స్లో రావడం స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ది లైఫ్ పదిహేను సంవత్సరాలు కాస్తూ ఉంటుంది సీజనల్గా కాస్తుంది రేర్గా కాస్తుంది కొన్నే కాస్తుంది అంటే ఒక చెట్టుకో పది ఇరవై కాస్తాయా లేకపోతే ఎక్కువ కాస్తాయి అంతే అండి మాక్సిమం ట్వంటీ కాస్త ఎక్కువ ఇది ఏ రకమైన దానిమ్మ ఇందులో రకాలు ఉంటాయా ఒకే రకంగా మనకు కనిపిస్తుంటాయా దానిమ్మలో రకాలు ఉంటాయండి మార్కెట్లో బాగా అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి మన మార్కెట్ గణేష్ను భగవా వెరైటీని ఎంకరేజ్ చేస్తారు ఇది నాటుది ఊర్లలో వెనకటి ఉన్నటువంటిది గణేష్ అంటాం గణేష్ నాటు రకం లోకల్ జాతి అనమాట లోపల విచ్చుకున్నప్పుడు గింజలు తెల్లగా ఉంటాయి అదే గణేష్ రెడ్డి వచ్చేసి ఎరుపు అరవై అలవాటు సో అందరూ ఎర్రగా చూసాం తెల్లగా ఉంటే తీయగా ఉంటాయా ఉండయా బ్రహ్మాండమైన తీపు ఉంటుంది అద్భుతంగా తీపు ఉంటుంది పీరియడ్ కెపాసిటీ పీరియడ్ ఎక్కువ పాడు కాదు తొందర పురుగు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది అదే ఎరుపు ఉండేటటువంటి మార్కెట్లో దొరికేదంతా కూడా బగ్వా వెరైటీ అది ఎరుపు ఉంటుంది కాకపోతే పురుగు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది మహారాష్ట్ర నుంచి ఎక్కువ దిగుమతి అవుతుంది ఎక్కువ దిగుమతి అవుతుంది వాళ్ళకి ఎక్కువ అలవాటు దానిమ్మ వేయడం సో మనకు కొంచెం తక్కువ అలవాటు ఇప్పుడైతే ఎప్పుడైతే మన కాబట్టి మన వాతావరణం మన భూములు మాత్రం ఆర్టికల్చర్ ఫ్రూట్స్కి బాగా అనుకూలమైన ఈ వెనక వైపున దానిమ్మ చెట్లు ఉన్నట్టున్నాయి ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని చెట్లు ఉంటాయి దానిమ్మ మూడు రకాలు ఉన్నాయి బగ్వా డబుల్ బగ్వా గణేష్ వెరైటీ మూడు రకాలు ఉన్నాయి చూడడానికి అయితే అన్ని ఒకేలాగా ఫ్లవర్లో ఉన్న పండులో ఎరుపు అది ఎరుపు కనబడతాయి ఇది పచ్చ కనబడతాయి అరటి తోటలో ఎన్ని రకాలు ఉన్నాయి మామూలుగా మార్కెట్లో కనిపించే అరటి రకాలేనా ఇంకా వేరే రకాల చక్కెరకాయలు లాంటివా ఇంకేమైనా ఇంకా భిన్నమైనవి ఉన్నాయా అరటి మనం చూస్తుంది ఇది ఒకప్పుడు మొత్తం ఒక అడవి వృక్షంలాగా ఉండేది తోటంతా కూడా తోటి మనం పెట్టింది చక్కెరకేలు పెట్టాం అమృతపాని పెట్టాం కర్పూరం పెట్టాం ఈ ఐదు రకాల వెరైటీలు మన భారతీయ సంతతి ఆంధ్రాలో కేరళ లాంటి ప్రాంతాల్లో బాగా అలవాటు అక్కడ చక్కెర డిమాండ్ ఉంటాయి ఎక్కువ డిమాండ్ ఉంటాయి సో మన వైపు వచ్చినటువంటి మార్కెట్ ఆఫ్ మార్కెట్లో దొరికేది కూడా నాందెడ్ వెరైటీ జీ నైన్ జెనటికల్ మాడిఫైడ్ నైన్త్ గ్రేడ్ డెవలప్మెంట్ అని చెప్పేసరి నాన్ నాందెడ్ వెరైటీని మాడిఫై చేసినటువంటి టిష్యూ కల్చర్ అది అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా అందుకోసం తీపి బాగానే ఉంటుంది కానీ చిన్న ఉంటాయి అవేమో చాలా పెద్దగా కనిపిస్తాయి చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తాయి కడుపు నింపేది శక్తిగా మార్చదు శక్తిగా మార్చేది సహజంగా చిన్నగా ఉన్నా కానీ మన శక్తిని మనం క్యాల్క్యులేట్ చేయాల్సి ఉంటుంది బట్ బయట మార్కెట్లో అనుకోకుండా కిలోలలో కొలవడం అలవాటు అయ్యాం సైజులో లీటర్లు తీయడం అయ్యాం కాబట్టి పెద్ద చిన్న చూసుకుంటున్నాం ఇది ఎలా ఉంటుందంటే ఇది కర్పూరం వెరైటీ కాస్త మీకు జీనయిన్ లాగా ఉంటుంది రుచి తీయగా ఒగరుగా ఉంటుంది బాగా పురుగుల్ని తట్టుకోగలదు ఒకసారి పెడితే రైతుకి పిలకలు వేస్తేనే ఉంటుంది అసలు మళ్ళీ దున్నడం మళ్ళీ నాట్లు పెట్టడం మళ్ళీ మొక్కలు కొనడం ఈ ఖర్చేది ఉండదు సో అలాంటి ఒక నాటు పద్ధతి ఈ అరటి తోట దానికి మరి భూమి విస్తీర్ణం ఎక్కువ అవసరం కదా మీరేమో ఒకే రకం ఒకే ప్లేస్లో అన్ని రకాలు వేసారు కదా మరి సరిపోతుందా ఇది ఎలా అంటేది తారతమ్యము ఒక ఇంట్లో నానమ్మ మన అమ్మ నాన్న ఆ తర్వాత మనము ఆ తర్వాత మన పిల్లలు ఎలాగైతే ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటామో కాకపోతే వయసు తారతమ్యం ఉంది కాబట్టి మనము మూడు నాలుగు జనరేషన్లు ఉండగలుగుతున్నాం పది మంది ఉంటున్న బట్ ఏర్పడడం లేదు అదే ఒకటే జనరేషన్ వాళ్ళం పది కుటుంబాలు ఉంటే ఉండలేము సో అది ఎలాగో ఇది కూడా అలాగే ఇది సంవత్సరంలో గెలేసి చనిపోతున్నటువంటి మొక్క ఇవి ఐదు సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యేటటువంటి మొక్కలు కొబ్బరి మామిడి లాంటి పది పదిహేను సంవత్సరాలు కానీ ఆకారాన్ని అంటే దాని సైజ్ ఎంతుందో అంతని విచ్చుకోదు సో ఇలా ఈ వయసు తారతమ్యాన్ని బట్టి ఆ స్పేస్ మేనేజ్మెంట్లో ఇమిడ్చినటువంటి పద్ధతిని మనం ఫైల్ అయ్యారంట ఇందులో అలా స్పేస్ని కరెక్ట్గా వాడుకుంటే అలా మనం కూడా ఒక ప్లేస్ వేయచ్చు ఇదేమో రావి చెట్టులాగా అనిపిస్తుంది చూడడానికి అయితే మరి ఇది ఏ రకమైన వృక్షము ఏంటి యాపిల్ మొక్క షిమ్లా యాపిల్ సహజంగా అతి శీతల ప్రాంతము కొంచెం హీట్ని తట్టుకోదు ఇది అలాంటి ప్లేస్లోనే పెరుగుతూ ఉంటుంది కాకపోతే మనము ఇక్కడ వేసినటువంటి బయోడైవర్సిటీ ద్వారా ఫైవ్ ఇయర్ ద్వారా ఇక్కడ టెంపరేచర్ అనేది సహజంగా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా డెవలప్ అవుతుంది ఇంకో టూ ఇయర్స్లో ఇది క్రాప్కి వచ్చే ఛాన్స్ ఉంది సో సహజంగా మనం ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంటే ఫోర్ ఇయర్స్ క్రాప్ వస్తుంది ఫోర్ ఇయర్స్ క్రాప్ వస్తుంది అంటే గ్రీన్ యాపిల్ లేకపోతే ఇది గ్రీన్ యాపిల్ నాట్ వెనకటిది గ్రీన్ యాపిల్ షిమ్లా యాపిల్ ఇది సంత్రా వెరైటీ ఆరెంజెస్లో ఒక రకము నాందేడ్ మహారాష్ట్ర లాంటి ప్రాంతాలు బాగా పెంచుతూ ఉంటారు మన తెలంగాణలో ఇది కాస్త అలవాటు లేదు అన్ని సిట్రిక్ మోసంబిలు మాత్రమే పెడుతుంటారు అట్టి తెలంగాణ కూడా ఈ ఫ్రూట్ పండుద్ది మన ప్రాంతం కూడా అనుభదని చెప్పేసి అని ప్రూఫ్ చేయడానికి సంత్రా వెరైటీ వేయడం జరిగింది అంటే ఇది కలర్ ఎట్లా ఉంటుంది చూడడానికి తినడానికి ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్లీ నాందెడ్ సంత్రా ఉంటుంది వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఫ్రూట్ వస్తుంది దిగుబడిలో ఏమాత్రం మనం తక్కువ చూడలేదు ప్రాపర్గా వాళ్ళు నాంది వాళ్ళు ఎంత ఇస్తారు అంత చేయగలిగా వాతావరణ పరిస్థితి దీనికి ఏమైనా భిన్నంగా అవసరమా లేకపోతే సాధారణ పరిస్థితి సాధారణ పరిస్థితి అవసరము వ్యవసాయంలో ప్రోత్సహించిన విధానం బట్టే ప్రాంత వాసులు వేయలేదు తప్ప ఇప్పుడు రాను రాను ఏం చెప్తున్నా అంటే మన ప్రాంతంలో వండదేమన్న అపోహ ఉండే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు అందరికీ ఈ ప్రాంతంలో వండదండి ఎవరేస్తారంటే తెలంగాణలో అన్నారు వేసి చూసాక అర్థమైంది ప్రాంతం సంబంధం లేదు మరీ ఎక్స్ట్రీమ్ చలి ప్రాంతాల్లో పండేవి పండవు తప్ప మిగతా ప్రాంతాలు ఇది మహారాష్ట్ర మన ప్రాంతం పెద్ద తేడా ఏమి ఉండదు బ్రహ్మాండంగా పడుతుంది పండ్ల తోటలోనే మీరు మునగ లాంటిది వేశారు అవునండి అంటే ఈ మునగ కూడా బాగానే కనిపిస్తున్నాయి ఇది పండ్ల తోటకు సంబంధించింది కాదు కూరగాయలకు సంబంధించింది మునగాకును కానీ మునగ కడలను కానీ బాగా వినియోగిస్తుంటారు ఆరోగ్యరీత్యా ఇవి వీటిలో మనగలుగుతుందా ఇదేంటంటే ఇది ఈ ఈ పత్రంలో ఎక్కువగా నైట్రోజన్ పత్రాహరితంలో ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది ఈ చెట్టుకున్న గుణం ఏంటంటే మిగతా చెట్లకు నత్రజని ఇస్తుంది అంటే ఎక్సెస్గా తీసుకొని రూట్ సిస్టమ్ ద్వారా పక్క ఇచ్చేటువంటి గుణం అటువంటి చెట్టుని ఇదొకటి గ్లిరిసిడి ఒకటి మన కాబట్టి ఇది అక్కడక్కడ పెట్టడం వల్ల యూరియా కంటెంట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది ఏ రకమైన చెట్టు దీని పండ్లు ఏంటి ఏది రామశీతఫలం అండి సీతఫలంలో రామసీతఫలము ఇది ఇంకో సీజన్ మామూలు అన్ని సీతాఫలం వచ్చినప్పుడు రాదు ఇంకో సీజన్లో వస్తూ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కాయ దీన్ని కమర్షియల్గా ఇండియా తెలంగాణ వాళ్ళు ఎవరు చేయడం లేదు బట్ నిజంగా మార్కెట్లో కనుక కమర్షియల్ చేసి వెళితే అండి మనం సిద్దిపేట కూడా ఇప్పుడు చూసుకుంటాం అసలు ఎవరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఊరు రైతు వాళ్ళ ఇంటి పక్కన ఉండే పండు తీసుకొచ్చి అమ్ముతాడు బట్ దీన్ని కమర్షియల్గా కూడా మనం చేయొచ్చు సహజంగా తెలంగాణలో విరివిగా లభించే మొక్క ఇది సో బ్యూటిఫుల్ ఫ్రూట్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది అమృత ఫలం ఇది కూడా బాగుంటుంది స్వీట్ కూడా బాగుంటుంది మంచి మదం గువ్వం శాతం పర్సెంట్ ఎక్కువ ఉంటుంది తోట అల్లరు కొబ్బరి మట్టలు ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి మామూలుగా నేలను చదును చేయలేదు అంటే అలము అట్లాంటివన్నీ పెరిగినాయి వీటి వల్ల ఉపయోగమా నష్టమా చాలామంది అంటున్నారు మీరు ఉపయోగం అంటారా అంటారా ఏ ఏ రకమైన ఉపయోగాలు ఉంటే చెప్పండి ఎదిగే వరకు గడ్డి ఎదుగుతున్న చెట్టుకు అడ్డం ఎప్పుడైతే చెట్టు ఎదిగిందో వృక్షమైందో గడ్డి దానికి బలం మొదటిది రెండవది వేస్టేజ్ తాటి మట్టలు కావచ్చు విరిగిపోయిన అరటి కావచ్చు ఆ వేస్టేజ్ అవుతుందో అది ఏదో ఒక రోజు నాడు మట్టిలో కలుస్తుంటుంది మట్టిలో కలిసే వరకు మట్టిని కప్పి ఉంచాలి యాక్చువల్గా ప్రకృతి యొక్క నియమం ఏంటంటే భూమి ఎప్పుడూ సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వకూడదు సన్లైట్కి తాకకూడదు సూర్యకిరణం నేరుగా భూమిని తాకితే భూమికి ఆ శక్తి లేదు సూర్యుడిని గ్రహించి ఎనర్జీగా మార్చుకోదు సూర్యకిరణం పత్రానికి తాకాలి పత్రంకి ఒక ఎనర్జీ శక్తి ఉంటుంది ఆ సూర్యకిరణాన్ని ఎనర్జీగా మార్చుకొని రూట్ సిస్టమ్ ద్వారా భూమికి ఇస్తుంది ఇది ఒక సైకిల్ సో ఇలా పూర్తిగా పచ్చగుంచాం మనం హండ్రెడ్ పర్సెంట్ ఒక గొడుగులాగా చెత్తిర్లాగా టెంట్ లాగా చేయగలిగాం కాబట్టి మొత్తం వంద శాతం ఇక్కడ సూర్యకిరణాలన్నీ కూడా ఎనర్జీ రూపాయలు ఇక్కడికి వస్తుంటుంది పాడైన చెట్టు మా ఎండిపోయిన చెట్టును ఆకు తీసుకొని మనం భూమిపైన కప్పేస్తాం కప్పడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి నాజూకు వానపాములు లాంటి ఎన్నో రకాల సూక్ష్మజీవులకు మైక్రోబ్స్కి ఇదొక ఇల్లు అవుతుంది గొడుగులాగా సేఫ్గా సేఫ్టీ ఉంటుంది ఈ రక్షణ కవచం లాగా పైన వేసినటువంటి గడ్డి చెత్త చెదరం ఉండి కింద మనం మీకు చెప్పినటువంటి పేడ స్లర్రీ మూత్రములు ఇక్కడికి పంపించడం వల్ల అందులో రైజోబియం బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు ఉండడం వల్ల ఆ సూక్ష్మజీవులు అనే ఈ వానపాము ఇక్కడికి వచ్చేస్తుంది ఈ వానపాం వస్తేనే భూమికి రంధ్రాలు ఏర్పడతాయి భూమికి రంధ్రాలు ఏర్పడితేనే గాలి ఆడుతుంది నీళ్లు సరఫరా జరుగుతుంది ఎక్కువ స్వీకరిస్తుంది అట్ ద సేమ్ టైం భూమి పైకి చెట్టు యొక్క వేర్లు పిల్లవేర్లు పైకి వస్తాయి సహజంగా చెట్టు భయపడుద్ది లోపలికి తీసుకోవాలని చూస్తుంటుంది సో చెట్టు వేర్లు పైకి రావడం అంటే వేరుకి చాలా ఈజీ అనమాట వేర్లు ఎంత బాగా బయట ఆడుతూ ఉంటే అంత బాగా ఎనర్జీని ట్రాన్స్ఫామ్ చేసుకోగలదు చెట్టుకి ఇవ్వగలుగుతుంది అంటే దీనివల్ల బోర్వెల్స్లో కూడా నీటి మట్టాలు బాగా పెరుగుతాయి అంటారు మీ దగ్గర ఏం పరిస్థితి నేను ఒక కాన్సెప్ట్ విన్నాను సో రాజు దీక్షిత్ గారు ఏం చెప్పారంటే ఒక తల్లైన ఆవుని ఎండిపోయిన బావి దగ్గర కానీ బోర్ దగ్గర కానీ కట్టేస్తే నీళ్ళు వస్తే అన్నాడు బట్ సింగిల్ స్టేట్మెంట్ బేస్లెస్ అసలు ఎలా ఏం దాన్ని ఎలా డిగ్జియాలో కూడా అర్థం కదా తను చనిపోయాడు దానిపైన వివరంగా ఎవరు చెప్పలే సో తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు ఏమర్థమైందంటే తల్లైనరు కట్టేవంటే మూత్రం రీసర్చిస్తారని అర్థం మూత్రం విసర్చినప్పుడు మూత్రంలో ఏముంది అంటే సో రైజీబియం కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి సూక్ష్మజీవులు వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయి లక్షలు ఒక గ్రామంలోనే పది వే పది లక్షల మైక్రోబ్స్ ఉంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి అందులో ఒకటి కింగ్ అన్నమాట సెనిటికల్గా ఒక రాణి ఉన్నట్టుగా కింగ్ ఉంటుంది అది రైజోబియం బ్యాక్టీరియా లాంటిది ఆ బ్యాక్టీరియాని స్మెల్ చేయడానికి టేస్ట్ చేయడానికి కమ్యూనికేట్ చేయడానికి ఈ ఎర్ర ఎరుపు రంగు ఎర్ర వస్తుంది ఈ ఎరుపు రంగు ఎర్ర ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తాయి అది వస్తే రంధ్రం చేసుకొని వస్తాయి భూమిని పొడుచుకుంటూ పొడుచుకుంటూ వచ్చేస్తాయి ఎంత లోతు దాకా వెళ్తుంది అది ఇది ఒక ఫిఫ్టీన్ ఫీట్ పోద్ది పదిహేను ఫీట్ల దాకా వెళ్తుంది ఈ ఎర్రది అంటే పదిహేను ఫీట్ల లోతు అది రంధ్రాలు చేయడం వల్ల నీళ్ళు కూడా పదిహేను ఫీట్ల లోపు లోతుగా వెళ్తాయి వెళ్తుంది ఆ పదిహేను ఫీట్లలో తింటూ వస్తుంది అంటే ఆరు ఫిట్ల ఒక రకం ఖనిజం ఉంటుంది భూమిలో ఎనిమిది ఫిట్ల ఒక రకం ఖనిజం ఉంటుంది పన్నెండు ఫీట్లు ఒక రకం ఖనిజం ఉంటుంది అలాంటి ఖనిజాలు మళ్ళీ పైకి తీసుకొచ్చి విసర్జించిపోతుంది మళ్ళీ రంధ్రం చేసుకుంటూ తినుకుని తినుకుని లోపలికి వెళ్ళింది ఇది వెళ్ళి ఎక్కడైతే విసర్జిస్తే అక్కడ నుండి నల్ల జెర్రి అని ఉంటుంది అది ఒక వానపరం అది సన్నగా వెంట్రుకల్లాగా ఉంటుంది ఐదు లాగా అది అడ్డంలో పర్పటికల్గా రంధ్రాలు చేస్తాయి ఇదేమో పొడవులు వేస్తుంది అది అడ్డంలో వేస్తుంది అదొక యాభై ఫీట్లు లాగా పోతాయి భూమిలో యాభై ఫీట్ లాగా యాక్టివిటీ ఉంటుంది మామూలుగా అది అనిపించరుస్తుందని భయపడుతుంటారు ఆ జనాలు మరి ఇదేంటి ఈ వానపాములో నాలుగు రకాలు మనం సహజంగా ఇది ఒకటే కనబడుద్ది ఇంకోటి నేను చెప్పినటువంటి జర్రెలాగుంటే వానపాము కర్ర ఉంటుంది అది నలుపు రంగులో అది సహజంగా బయటకు కనబడదు ఎప్పుడో ఒక ఆరు రోజులు ఏడు రోజులు కంటిన్యూ వర్షాలు పడ్డప్పుడు కనబడుతుంటుంది ఆ వానపాము చెప్పారు ఇంకొక రకం వానపాము పై పైన నాలుగించులు ఆరుంచులే తేలాడుతుంటుంది లక్షల్లో ఉంటాయి సో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వానపాలు కనబడుతుంటాయి సో ఈటి యాక్టివిటీ ప్రకంపన ద్వారానే భూమిలో నీళ్ళు అలజడి స్టార్ట్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ ఉన్నది లాక్కొస్తూ ఉంటుంది అది కాకుండా ఈ బావి దగ్గర బోర్ దగ్గర ఈ తల్లైన ఆవురు కట్టేయడం వల్ల వెనుకటి ఇండిజినయస్ కావుని ఈ మూత్రం ద్వారా ఏం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అక్కడ ఒక ప్రకంపన జరిగింది మొత్తం డ్రిల్స్ అయినాయి ఇప్పుడు ఆ చుట్టూల ఎక్కడ వాటర్ కానీ రేడియేషన్ ఒక ఎనర్జీ సోర్స్ ద్వారా అక్కడికి ఆ రంధ్రాల ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఊటగా మారుతుంది ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కానీ సేంద్రియ ఆహారం తీసుకోవడం విషయంలో కానీ సుభాష్ పాలేకర్ చాలామంది ఆదర్శం మీరేమో ప్రత్యేకంగా కాదర్వల్లి గారిని కూడా సిద్దిపేటకు రప్పించి ప్రత్యేక సభ ఏర్పాటు చేసి జనాలందరికీ పరిచయం చేశారు అది ఏ రకమైన సక్సెస్ బాగా భావించవచ్చు దాని ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి రైతులకు పనికెచ్చేట్టుగా మార్గదర్శనం చేస్తూ సుభాష్ పాలేకర్ గారు వచ్చారు ఎటు డైవర్షన్ చేయాలి ఎక్కడ తేడా చేస్తుందని చెప్పేసి అని బాగా చెప్పారు రైతులు అలవాటు అయ్యారు కాస్త కన్జూమర్కి ఏదైనా పొలిటికల్ మీటింగ్ జరుగుద్ది స్పిరిచువల్ మీటింగ్ జరుగుతుంది కానీ హెల్త్ ఓరియంటెడ్ మీటింగ్స్ జరగడం సో అందులో ఆహారంలో బియ్యం తింటున్నాం బియ్యం మంచి కానీ గోధుమలకు వెళ్ళారు తెలంగాణ నార్త్ సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఆ తర్వాత వెస్ట్రన్ స్టైల్లో పిజ్జాకి వెళ్తున్నటువంటి రోజులు అవన్నీ కూడా రెండు వేల పన్నెండు మన మొట్టమొదటి కాలంలో మనం జొన్నలు సజ్జలు ఇట్లాంటివే తినేవాళ్ళు అంటే పండించే పద్ధతి కూడా అదే రాగులు జొన్నలు సజ్జలు ఇంకా మొక్కజొన్నలు ఇట్లాంటి ఆ తర్వాత వరి ఎప్పుడైతే వినియోగంలోకి వచ్చిందో వరిని విస్తృతంగా పండించడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఇవన్నీ అయిపోయాయి ఇవన్నీ దక్కన్ సొసైటీ జహీరాబాద్ ప్రాంతం వాళ్ళు దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు ఇక్కడ కూడా అట్లాంటి అవకాశాన్ని మెరుగుపరచడానికి కోసమే కాదర్వల్లి గారిని పిలిపించారు కాదర్వల్లి గారి పిలవడం వల్ల ఏం జరిగిందంటే మన ఒరిజినల్ ఆహారాన్ని మనం మర్చిపోయాం మీరు అన్నట్టుగా జహీరాబాద్ ప్రాంతంలో దక్కని సొసైటీ చేసినటువంటి కొర్రలు సామలు సజ్జలు జొన్నలు పజ్జొన్నలు రాగులు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ని మనం ఒకప్పుడు తినేవాళ్ళం తెలంగాణ వాళ్ళందరం కూడా కొద్ది కాలంలో మర్చిపోయాం కదరవల్లి గారు మిల్లెట్సే ఆహారం మీరు భోజనాన్ని వదిలేయండి అన్నమును వదిలేయండి అన్నము మీ అలవాటు కాదు ఒక లైనా కానీ ఒక పంట తినండి తప్ప అని చెప్పేసి అని తను ప్రచారంలో తీసుకొచ్చాడు తద్వారా మిల్లెట్స్ అనేటివి ఒకటి ఉన్నాయి చిరుధాన్యాలు అనేటివి ఈ ధాన్యము చిరుధాన్యము ఏంటి కొర్రలు పిట్టలు పక్షులు తినేటివి మనం వరి పొలాలు వేస్తే తెలంగాణలో ఇప్పటికీ బెరికి రూపంలో ఊద మొరుస్తూ ఉంటుంది అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాన్ని ఇక్కడ ఊదలు అనేటిది ఆచారం ఉంది అని అర్థం ఇలాంటి వ్యవసాయం ఇలా బతికే జీవనశైలి ఈ తెలంగాణ వాసులే కాకపోతే ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో మనము అన్నమును బియ్యమును వండియడం ఎక్కువ అలవాటు అయ్యాం బియ్యము తినడం అలవాటు అయ్యాం ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఇంకా మీకు తెలిసిందే ఇక అంత మోడనైజేషన్ ద్వారా పత్తి చేస్తాం అనుకోండి సో ఇలాంటి బియ్యము పంటలకి ప్రత్యామ్నాయమైన పంటలుగా ఈ మిల్లెట్స్ని కొర్రల్ని మిల్లెట్స్ని తినడం ద్వారా ఆరోగ్య రీత్యా షుగర్ కానీ ఇంకా రకరకాల రోగాలు తగ్గే అవకాశం ఉందని కూడా కాదరి వాళ్ళు గారి ప్రచారం చేస్తున్నారు అది ఉపయోగరీత్యా అనుభవరీత్యా కూడా నిజమని తేలింది అది మరి ఇక్కడ ఎంతవరకు ఉంటుందా ఉపయోగం అనేది మన దగ్గర చెప్పగలుగుతారా శరీరముకు ఏదైతే ఆహారము కొన్ని వేల సంవత్సరాలుగా అలవాటు వేల సంవత్సరాలు అంటే మనము అనుకుంటాం మనం ఇరవై సంవత్సరాలైతే పుట్టి యాభై సంవత్సరాలైతే అయితే పుట్టారు కదా వాస్తవానికి శరీరము ఇక్కడిది మన నాన్నలది మన తాత ముత్తాతలది మన జెనటికల్గా వస్తున్నాం ఈ టిష్యూ మనకి కాదు ఈ కలర్ మనది కాదు ఈ హెయిర్ మనది కాదు అంటే ప్రతి టిష్యూకి కొద్దిగా మెమరీ జ్ఞానం అనేది ఉంది విచక్షణ అలా గుర్తుంచుకుంటుంది ఇక్కడ నేను ఏం తిన్నానని సహజంగా ఏదైతే తిన్నాడో వాడికి మళ్ళీ తింటే పెద్దగా రోగాలు రావు కొత్తగా ఏదైతే అలవాటు అవుతున్నా కొత్త బియ్యం కానీ కొత్త ఆహార అలవాట్లు కానీ చేసుకున్నప్పుడు కొద్దిగా అంటే ఇప్పుడు మరి బియ్యం నుంచి ఆహారం నుంచే మళ్ళీ సామలకు కొర్రలకు ఇటు మళ్ళుతున్నాం ఒకప్పుడు కొద్ది ఎక్కడో షాపులో దొరికేటివి ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా షాపులలో కూడా అన్ని అన్ని చోట్ల లభించే పరిస్థితి ఏర్పడింది అంటే విస్తృతంగా వినియోగం పెరిగింది అనేది చాటుతోంది దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఇంకా అవసరం ఉందా ఇది దీనివల్ల మంచి ఫైబర్ పెరుగుతుంది బియ్య పిండిని మనము కార్బోహైడ్రేట్స్ అంటాము ఫైబర్ని మనకు షుగర్ లాంటివి దానికి వరకు పని వస్తుంది అలా మిల్లెట్స్ ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నాలుగు గంటలకు ఆకలి అవ్వాల్సింది ఎనిమిది గంటలైన ఆకలి కాదు ఎక్కువసేపు కడుపులో ఉండగలుగుతాయి తట్టుకునే శక్తి పెరుగుతుంది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచు పదార్థం వల్ల మనకు ఇన్సులిన్ స్టేజ్ పెరుగుతుంది అలా గ్లూకోజ్ తొందరగా రిలీజ్ కాదు బ్లడ్లోకి ఇమీడియట్గా ఈ షుగర్ లెవెల్స్ పెరగవు తద్వారా కన్ను తిరగడం కాస్త బిర్రుతరం అనేది తగ్గి ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది మైండ్ ఎప్పుడైతే బిర్ర అవుతుందో నరాల్లోకి ఇమీడియట్గా బ్లడ్లోకి ఇది వచ్చేసిందో స్పీడ్ పెరుగుద్ది కాబట్టి ఆ స్పీడ్ని తగ్గాలంటే స్లోగా అరగాలి స్లోగా అరగాలంటే ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఉన్నాయి మిల్లెట్స్ కొర్రలు సజ్జలు లాంటివి బాగా ఇక్కడ మనకు బొప్పాయి చెట్టు కనిపిస్తుంది అంటే ఇది కావాలని పెంచిందా లేక గతంలో వేసిన బొప్పాయి రకాల్లో మిగిలిపోయి అదే దానంత దానంతలది మొలిచిందా ఇది ఐదు పద్ధతి అన్నప్పుడు మొదట్లో అరటి పొప్పాయ మునుగని వేసి చేసాము అన్నీ తీసేసాము అంతర పట్టలు ఉన్నటువంటి అన్నీ తీసేగా మిగిలినయే లేచాయి కాకపోతే ఇది అలాంటి వెరైటీ గౌరాని అని నాటు వెరైటీ మామూలుగా మనకు బయట దొరికేటటువంటి తైవాన్ రెడ్ రెడ్లేడ్ లాంటివి మనకు బయట కొంటూ ఉంటాం హాఫ్ కేజీ ముప్ప కిలో కిలో ఉంటూ ఉంటాయి ఇది రెండు మూడు కిలోలు కూడా ఉంటాయి అవి ఇప్పుడు గౌరాని బాగుంటున్నాయి రెండు కిలోలు నేను ఎనిమిది కిలోలు బప్పాయ పండు పండించాను సో మన నాటు దాంట్లో అది సాధ్యము అలాంటి బ్రీడ్ ఇది ఇండిజినయస్ బ్రీడ్ గౌరాని అంటే గౌరీ అమ్మవారు జంగల్లో జరిగినటువంటి వెరైటీ జాతుల్లో ఇది ఒకటి ఇది బాగా ఇప్పుడు ప్రచురిలోకి వచ్చింది తెలంగాణలో ఈ బ్రీడింగ్ బాగా జరిగిపోయింది మనకు కూడా సిద్దిపేటలో మార్కెట్లో అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది పది సంవత్సరాల క్రితం పెట్టాం మనం రాష్ట్రం అంతా విత్తన మార్పిడి అనేది జరిగింది విత్తనాలు అందరికి ఇచ్చాము ఇప్పుడు అందరూ పండిస్తున్నారు మార్కెట్లకు వచ్చేసాయి హౌస్ దెబ్బతిన్న తర్వాత ఇలా నిరుపయోగంగా మారిందని భావించి దీన్ని కూరగాయల తోటగా మార్చారు ఏ రకమైన కూరగాయలు వేశారు ఏ ఏ రకమైన కూరగాయలు పండిస్తున్నారు ఇది మనకు పాలియోస్ పాడేందు కానీ స్ట్రక్చర్ని ఈ పైపుల్ని బాగా వాడుకొని పందిర్లాగా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ నిరుపయోగం ఉన్నటువంటి డ్రిప్ పైపులతో పందిరులాగా వేసేసుకొని బీర బీరలో నేతి బీర నాటు అన్నీ కూడా కాకరలో నల్ల కాకర పచ్చ కాకర వంకాయలో ఎరుపు వంకాయ నల్ల వంకాయ టమాటలో కాశీ టమాటా వచ్చల టమాటా రామ్మూలక లాంటి చిన్న జాతులు బెండలో ఎర్ర బెండ ఇలాంటి వివిధ రకాల కూరగాయల్ని మనకు చిన్న మొత్తంలో సరిపడేటికి ఒక ఐదు గుంటల్లో ఎలా చేయాలని చెప్పేసి ఇంటి మట్టుకు చేసుకోవడం జరుగుతుంది నాటువి ఇండిజినస్ అమ్మకానికి కాదు అమ్మకానికి కాదు ఎవరైనా మిగిలితే దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు సాధారణంగా పల్లెటూర్లలో ఒక కాలంలో అంటే ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం పాలు కాగబెట్టడానికి దాలి అనే పద్ధతిని వాడేవాళ్ళు లేదా కుంపటి అందులోనే పాలు కాగబెట్టేవాళ్ళు కట్టెల పొయ్యిల మీద పాలు కాగబెట్టడం తక్కువగా ఉండేది ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ దాలి పద్ధతి పిడికల ద్వారా పాలు కాగబెట్టే పద్ధతిని ఇక్కడ అనుసరిస్తున్నారు దాని గురించి మీరు వివరించండి ఇది మట్టితోటి చేసినటువంటి ఒక పొయ్యి విధానము దాన్ని మన పద్ధతిలో దాలి అంటాము అందులో ఆవు పేడలు తోటి చేసినటువంటి పిడికల్ని ఇందులో పేరుస్తాము ఆ పిడికలు కూడా ఇక్కడ తయారు చేసినవి మనమే పిడికలు తయారు చేస్తాము పిడికలు తయారు చేసిన పిడికలతోటి ఇలా పేరు చేస్తాము పేర్ చేసి ఒక ఎత్తు వంపు షేప్ వచ్చాక దీనిపైన మట్టి కుండను పెడతాము ఇది ముట్టిస్తాం ఇలా ముట్టించినప్పుడు స్లోగా ఫైర్ అంటుకుంటూ ఉంటుంది ఈ ఫైర్ మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది అంటే సే ఎగ్జాంపుల్ మనము ఫుడ్డులో ఫైర్డ్ ఫుడ్ బార్బక్యూ ఫుడ్కి అయితే తేడా ఉంటుందో స్లోగా ఉడికిన ఫుడ్ ఏమో మెల్లిగా ఉడుకుద్ది ఎక్కువసేపు ఉడుకుద్ది కాకపోతే దాని యొక్క ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది తొందరగా మంట పైన కాల్చినది వేరుంటుంది అలాగే పాలలో కూడా మనము మంటతోటి పాలను కాగబెట్టవచ్చు లేదా ఉడకబెట్టచ్చు ఉడకబెట్టడముకు కాగబెట్టడంకున్న తేడానే దాని పద్ధతిలో పాలని వేడి చేసే విధానం అంటారు ఇలా చేయడం వల్ల ఒక మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది ఒక ఇరవై ఇరవై రెండు పిడికలు పడతాయి పది లీటర్ల కుండ ఇది పది లీటర్ల పాలు వస్తాం మనము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వేడి వేయాల్సిన అవసరం ఒకసారి పెట్టాము పుట్టించామంటే కాగిపోయి ఆరిపోయి ఉంటుంది పాలు పొంగవు కింద పడిపోవు మనిషి ఉండాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా జరిగిపోద్ది సో ఇలా వేడి చేసిన పాలని మళ్ళీ మనం మట్టి పాత్రలు తీసుకొని తోడేస్తాము పెరుగు వేస్తాము ఆ పెరుగుని లోపల కవ్వం ద్వారా చిలుకుతాము వెన్నదీస్తాము మళ్ళీ మనము ఈ వెన్ననంతా పోగేసి పున్నమి నిండు పున్నమిలో పౌర్ణమి నాడు పొద్దు పొద్దున నెయ్యిగా మారుస్తాం అప్పుడు వంద శాతం ఆయుర్వేదిక్ వాల్యూస్ ఏదైతే పాత పద్ధతిలో సాంప్రదాయకమైనటువంటి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చేర్చుకుంటాయి పాలు కాగబెట్టడానికే మనకు మూడు గంటలు పడుతుంది కాబట్టి ప్రత్యక్షంగా చూపించలేకపోతున్నాం అది మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికే దీన్ని ఏర్పాటు చేశాం పాల నుంచి వినదీయడానికి కవాన్ని వినియోగించే వాళ్ళు గ్రామాల్లో ఇప్పుడు ఆధునిక పద్ధతులు వచ్చినాయి కాబట్టి కవం చిలకడానికి యంత్రం ఏర్పాటు చేశారు దాన్ని మీకు ప్రత్యక్షంగా చూడవచ్చు ఇలా పెట్టడం వల్ల ఇక ఇది ఎటు దొరకదు అన్నమాట పడిపోవడం కానీ బయటకు తనేయడం కానీ ఇలాంటి ఛాన్స్ ఉంటుంది సో కంఫర్టబుల్గా స్టేబులో నిలబడుతుంది ఇప్పుడు రొటేషన్ స్టార్ట్ అవుతుంది పాల నుంచి తీస్తారా పెరుగు నుంచి తీస్తాం పెరుగు నుండి తీస్తాం అలా ఇంతవరకు చెప్పినట్టుగా పాలు తీసుకొని మట్టి కుండలో పెరుగు తోడేసి పెరుగును ఇందులో పోసి కొన్ని నీళ్లు పోసి చేయడం వల్ల ఈజీగా లోడవ డగా వచ్చింది కాబట్టి ఫ్రీగా అవుతుంది అక్కడ నుండి పెరుగు నుండి పట్టణాల్లో పాలనుంచే వెన్న తీసే పద్ధతి ఒకటి వచ్చింది కదా దాన్ని మీరు కాకుండా పురాతన పద్ధతిని పురాతన పద్ధతి నో పాచరింగ్ పాల నుండి క్రీమ్ తీయడం కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ పాక్చరింగ్ చేయడం కానీ ఎలాంటి దీన్ని చేయడం లేదు సహజంగా వెనుకట మనం ఎలా చేస్తామో నిజంగా పెరుగు నుండి స్వచ్ఛందంగా దాన్ని వెన్న తీస్తాం ఇవి పల్లీలు సో ఈ వేరియేషన్కి వెళ్ళి ఇది చిక్కగానగ మిషన్ ఇందులో పద్నాలుగు కిలోలు మనము ఇందులో దొబ్బిలో వేస్తే పద్నాలుగు కిలోలని ఆయిల్ పట్టగా ఫస్ట్ మొదటగా దీనిలో ప్రెషర్కి రుబ్బి రుబ్బి పౌడర్గా మారుతూ ఉంటుంది పౌడర్ని మెల్లగా ఆయిల్గా ఫామ్ అవుతుంటుంది ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయగా మిగిలిన పల్లి యొక్క చెక్క మిగిలిపోతుంది ఈ చెక్కని మళ్ళీ మనం పశువులకి దాన రూపంలో వినియోగిస్తుంటాం మనం ఇంతమంది చూసినట్టుగా ఆవులకిస్తాం వచ్చేటువంటి ఆయిల్ నెక్టర్ని మళ్ళీ మనము ప్రజలకి వినియోగదారులకి మళ్ళీ దాన్ని ఎవరిది వాళ్ళకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా పట్టించిస్తాం గానుగ ద్వారా ఏంటంటే నూనె మారు మారు వేడి జరగదు ఎప్పుడైతే మనము రిఫైండ్ సిస్టమ్ వచ్చిందో తద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఉడికిన ఆయిల్ని మనము వాడుతూ ఉంటాం బట్ దీ పద్ధతిలో ఏంటంటే ఒకసారి వేడి చేసిన పదార్థంని కానీ ఆయిల్స్ని కానీ మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు సో దాని ద్వారా ఏమైందంటే అది విషమవుతుంటుంది కాబట్టి ఈ పద్ధతిలో ఏమవుతుందంటే అది విషంగాకుండా ఉంటుందన్నమాట ఒకటేసారి నార్మల్ టెంపరేచర్ పైన చెక్కకు చెక్కకు మధ్యలో రాపిడ్ ద్వారా జరిగింది ఎన్ని కిలోల పల్లీలు ఉపయోగించడం వల్ల ఒక కిలో నూనె వస్తుంది పావుదొక్క మూడు కిలోలు వేస్తే ఒక కిలో వస్తుంది నువ్వులైతేనేమో ఫార్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది కొబ్బరి అయితేనేమో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది ఆవాలైతేనే థర్టీ త్రీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది అలా ఆవాల నూనె కుసుమ నూనె కొబ్బరి నూనె ఇలా మస్టర్డ్ ఆయిల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్నిటిని కూడా తీయడం జరుగుతుంది సాధారణంగా రసాయనిక ఎరువులు వేసి పండించిన పంటలను మనం చూస్తుంటాం సేంద్రియ ఉత్పత్తుల్ని వివిధ రకాల ప్రాంతాలలో తయారైన సేంద్రియ ఉత్పత్తుల్ని ఇక్కడ తెచ్చి విక్రయించడానికి ఆహార యోగా అనే ఒక కేంద్రాన్ని సామ ఇల్లారెడ్డి గారు ఏర్పాటు చేశారు వ్యవసాయంతో పాటుగా అంటే జీవనభృద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇది జనాలకి పరిచయం చేయడం కోసం ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ దీని గురించి వారు కొంత వివరిస్తారు మనం ఇది మనము వ్యవసాయం చేయడం ఒక రైతుగా కేవలం పండియడమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటాం రైతు అంటే కేవలం ఉత్పత్తిదారుడే కాదు తను నిజంగా నిజానికి చెప్తే ఒక వ్యాపారవేత్త తను ఒక గ్రామానికి ఒక ఇన్వెస్టర్ లాంటి వాడు ఉపాధి లేబర్స్కి ఒక ఉపాధిని కల్పించేటువంటి ఉపాధి పరిశ్రమ లాంటి వాడు ఒక రైతు ఒక వ్యవసాయం అలాంటి వ్యవసాయాన్ని కేవలం మనం ఉత్పత్తిదారులుగా మాత్రమే చూస్తూ వచ్చాం ప్రొడక్షన్ ప్లాట్ఫామ్ కానీ చూసాము కాకపోతే మనం సెకండ్ ఫేస్గా కనుక చూస్తే అదే రైతు తను పండివాలి అలాంటి ఫలాల్ని పలహారాలని ఆహారాన్ని ఆహార పదార్థాలని మళ్ళీ చిన్నపాటి వాల్యూ ఎడిషన్ బ్రాండింగ్ లేబ్లింగ్ పేపర్లలో మలచడం రైపన్ చేయడం పనులని పల్లెల్ని గానుగబడ్డం అలా ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లాగా అమ్మే వ్యా వ్యాపార స్థలంలాగా దీన్ని నివర్తించి ఆహార యోగా అని చెప్పేసి అంటే ఆహారమే యోగా ఎలా తింటే మనం అలా ఉంటాం జైసా అన్ వైసా మన్ అనే ఉద్దేశం ది నానుడినిచ్చి దీన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసి సిద్దిపేటలో భరత్నగర్లో అలాగే కరీంనగర్లో ఇలా వివిధ ప్రాంతాలకి కూడా డిస్ట్రిబ్యూషన్ ద్వారా కార్గో చార్జెస్ ద్వారా మనము బయట సిటీస్ కూడా పంపించడం జరుగుతుంది ఎల్లారెడ్డి గారు మీరు వ్యవసాయం చేయడంతో పాటుగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు మీరు చేస్తున్న వ్యవసాయమే కాకుండా వివిధ రకాల రైతులను ఉత్ ప్రేరణ కలిగించే రీతిలో పనిచేయడంతో కాకుండా విత్తనాలు ఇచ్చి మొక్కలు ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడుతున్నారు ఇందుకోసం మీరు మాకు రియల్ టాక్ విత్ ఏకేతో స మాట్లాడడానికి వచ్చి మాకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం